హాయ్ అండి అందరికీ ఈరోజు నేను గుత్తి వంకాయ అదే గుత్తి వంకాయ అంటారు నించుడు వంకాయ అంటారు నూనె వంకాయ అంటారు ఎన్నో రకాలుగా అనుకుంటాం కదండీ ఆ వంకాయ కూర జొన్న రొట్టె మంచి కాంబినేషన్ అండి అది చేస్తున్నాను రొట్టె కూడా దోశలాగా మెత్తగా పొంగుతూ వస్తాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ టిప్స్ తో చాలా బాగా చేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు పటాఫట అయిపోతుందన్నమాట ఇక్కడ నేను ఒక కేజీ పుచ్చులేనివి లేనివి లేత వంకాయలు తీసుకున్నాను ఒకటే సైజ్ ఉండాలన్నమాట ఒక స్పూన్ శనగత్తనాలు ఓ స్పూన్ నల్ల నువ్వులు రెండు ఏడు తెల్లగడ్డ రెబ్బలు అనమాట చిన్న ముక్క కొబ్బరి ముక్కను చిన్న అల్లం ముక్క నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్క కాడలతో సహా పిడికిడు కొత్తిమీర ఒక ఎర్రగడ్డ ఒక టమాటో గోలీ సైజ్ అంతా చింతపండు కొద్దిగా అనమాట అలాగే ధనియాలు ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలాకు ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అండి ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ శనగ అలాగే కొబ్బరి ధనియాలు ఇలా వన్ బై వన్ అన్ని వేయించుకుంటూ అలాగే నువ్వులు మంచి వాసన వచ్చేదాకా అండి మరీ మార్చుకోకుండా వేయించుకొని పక్కన తీసేసుకొని చల్లార్చుకొని మిక్సీకి వేసి పౌడర్గా పక్కన పెట్టేసుకుందాము అదే జార్లోకి నేను ఇందాక చూపించినాను కదండి కొత్తిమీర అల్లము తెల్లవ ఇవన్నీ కూడా వేసేసుకొని పేస్ట్ పట్టేసుకుందాం ఎక్కువ వాటర్ వేసుకోకుండా చింతపండు కూడా దాంట్లోకే వేసి పేస్ట్ పట్టుకోవాలన్నమాట కొంచెమే వేసుకోవాలి వాటర్ ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అంటే కాలు అర్ధ స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం పొడి కొంచెం పసుపు వేసి మెత్తగా పేస్ట్ పట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలని ఉప్పు నీళ్ళలోకి అనమాట కొద్దిగా ఉప్పేసుకొని నీళ్ళలోకి ఘాట్లు పెట్టుకొని పుచ్చులు లేకుండా ఇంకోసారి చెక్ చేసుకొని ఈ పేస్ట్ని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్నాక మిగతా పేస్ట్ని అలాగే ఉంచుకోవాలన్నమాట గ్రేవీకి పనికి వస్తుంది ఇప్పుడు కుక్కర్ ప్యాన్ తీసుకొని మూడు చెంచాలు ఆయిల్ వేసుకొని అర్ధ మెర్రగడ్డ స్లైస్లుగా కట్ చేసుకున్నది కొంచెం కరేపాకు మూడు ఒట్ మిరపకాయలు అలా తుంచేసుకొని బాగా ఎర్రగా వేయించుకున్నాక ఇలా స్టఫ్ చేసిన వంకాయల్ని ఒకటి ఒకటి వదులుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకున్నాక మిగతా పేస్ట్ కూడా వేసేసి మరి కొంచెం సేపు అలా వేయించుకున్నాక కొద్దిగా నీళ్ళు అనమాట ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది ఎక్కువ నీళ్ళు పట్టదు ఎందుకంటే కుక్కర్లో కదా నేను కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే గిన్నెలో పెట్టినామా గిన్నెలో చేసినాం అనుకోండి వంకాయ మాత్రమే ఉడుకుతుంది తోట కింద అనమాట మనకి అదే కుక్కర్లో పెట్టేసినామనుకోండి మొత్తం వంకాయ ఉడుకుతుంది ఒక మంటకే ఉడికిపోతుంది ఒక విజిల్కి గిన్నెలో చేస్తే అది వంకాయ గుత్తి వంకాయ కాదు బుడత అవుతుంది అనమాట అదేం పెద్ద టేస్ట్ ఉండదు చూడడానికి కూడా బాగుండదు ఇలా చేసుకోవడం వల్ల కుక్కర్లో చాలా బాగుంటుంది ఇలాగ నీళ్ళన్నీ వేసాక కలిపెట్టేసుకొని కుక్కర్ మీద కుక్కర్ పెట్టేసుకొని మూత ఒక హై ఫ్లేమ్లో ఒక విజిల్ ఇస్తే చాలండి కుమ్మగుమలాడే వంకాయ కూర రెడీ చాలా బాగుంటుంది ఇది ఈ గుత్తి వంకాయ కూర రెడీ అయ్యే లోపల మనం జనరేట చేసుకుందామండి నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని ఒక గిన్నెతో చిన్న గిన్నెతో నీళ్ళు తీసుకున్నాను కదా అదే గిన్నెతోనే జొన్నపిండి తీసుకోవాలన్నమాట ఒత్తి ఒత్తి బాగా టైట్గా ఇలా వేడయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పిండిని వేసి బాగా చలాకిని ఉల్టా పట్టుకొని బాగా తిప్పి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే స్టవ్ బంద్ చేసుకొని బాగా వేడికి ఉడుకుతుంది పిండి తిన్నా కూడా కడుపు నొయ్యి నొయ్యదు అనమాట చిన్నపిల్లలు కూడా ఈజీగా తిని అరిగించుకోగలరు నే అది మూసిపెట్టుకున్నాక కొద్దిసేపు అయ్యాక వేడిది పిసుకలేం కదండి ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టినాక ఇలా పెద్ద తట్టలో కానీ లేదంటే చపాతి పీట మీద కానీ వేసుకొని ఇలాగ నాదుకోవాలి నేను చూపించిన దాన్నే చెయ్యి అలాగనమాట ఎంత బాగా నాదుకుంటే అంత స్మూత్ గా జరుగుతుంది అనమాట రొట్టె చీలకోకుండా కట్టె కూడా అవసరం లేదు ఒకవేళ మీకు లూజ్ అనిపించింది అనుకోండి కొంచెం ట్టి పిండి వేసుకొని బాగా నాదుకుంటే గోధుపిండి పిండి ఉన్నగా ఉన్నగుంటుంది అలాగే మనకు ఎంత సైజు కావాలో అంత ముద్దలు చేసుకొని నేను చూపిస్తున్న విధంగా పీట మీద పిండి వేసుకొని జరిగే కోసం ఇలా తట్టుకుంటూ పోవాలి అసలు కట్టే అవసరం లేదండి చేతుని ఈజీగా తట్టేయచ్చు చీలకోకుండా బాగా జరుగుతుంది అలాగే నేను చూపిస్తున్నా కదండి అలాగనమాట అప్పుడప్పుడు చేతికి ఒట్టిపడి అద్దుకోండి నేను చూపిస్తున్న విధంగా జరుపుతూ జరుపుతూ రొట్టె తట్టేసుకుంటానండి ఈజీగా తట్టేసుకోవచ్చు కట్టే కూడా అవసరం ఉండదు ఇప్పుడు వేడి వేడి పెనం మీద దీనికి జొన్న రొట్టె రొట్టెలకి సపరేట్ ఉంటుందండి పత్తలాగ పెనము అలాంటిదే పెట్టు పెట్టుకోవాలి చపాతి పెనం పెట్టకూడదు ఇది బాగా హీట్ అయ్యాక రొట్టెని తీ ఎత్తి వేసుకోవాలి వేసుకున్నాక పైన కింద పక్క పొడి వేసి ఉంటాం కదా అది కాలిందంటే చేదు వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకొని నీళ్ళల్లో అద్దుకొని అప్పుడంతా తుడిచేసుకోవాలి బంట ఏమో హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట ఇలా ఒత్తుతూ ఒత్తుతూ కాల్చుకున్నామంటే బాగా పొంగుతూ వస్తాయి అనమాట మెత్తగా దోశలాగా ఇంకోటండి ఇంపార్టెంట్ ఏమంటే ఎప్పుడే కానీ జొన్నపిండి కానీ సత్తపిండి కానీ రొట్టెలు చేసేటప్పుడు పిండి బరగ్గా ఉండాలండి గోధుమ పిండి మాదిర స్మూత్గా ఉండకూడదు అనమాట లేదంటే ఇలా రొట్టెలు చేసుకునే చేసుకోడానికి రావు అనమాట ఇలా బరగ్గా అడిచుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు అంతేనండి కూర రెడీ అయిపోయింది ఇటు రొట్టె రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ మంచి కాంబినేషన్ గుత్తి వంకాయ కూర జొన్న రొట్టె మీకు అందరికీ అనుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఎంత మెత్తగా స్మూత్గా వచ్చిందో వంకాయలు కూడా చెక్కు చెదరకుండా సమానంగా ఉడికాయి కదా హెల్త్ హెల్త్కు చాలా మంచిది కదండి ఈ వంటకం మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్